ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यः च राहवे केतवे नमः। ओम शुक्लां भरद्र विष्णुं सहस्रनाम चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये गजानन पद्मार्कं गजाननमानसं अनेकदंतं भक्तानामेकदंतं पास्मये। नमस्ते अंडि, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। कुंभराशि वाळ्ळकि सोंत इंटिकल निर्मिंचुकुनेटुवंटि रोजुलु राबोतुन्नायि। जूलै मोदटि वारं नुंचि मीकु రావాల్సిన అమౌంట్ రిటర్న్ వస్తాయి। మీరు ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సింది ఉండి ఇచ్చేసి మళ్ళీ ఓన్గా ఒక ఇల్లు కొని ఒక ప్లాట్ కొనే పరిస్థితులు మీకు ఎదురవబోతున్నాయి। కుంభరాశికి యోగ కాలం అని చెప్పాలి। కుంభరాశి వాళ్ళు బోలా శంకర్లు, అందరినీ నమ్ముతారు। చాలా కష్టపడే మనస్తత్వం, శ్రమపడే మనస్తత్వం, కానీ మీకే ఎక్కువ సమస్యలు కూడా ఉంటాయి। ఎవరినైతే మీరు ఎక్కువ నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం, నా అనుకున్న వాళ్ళతో గొడవలు పడడం, ఇవి జరుగుతూ ఉంటాయి। కానీ ఇంకో చిన్న పాయింట్ అంటే, గోచార ప్రకారం కూడా కుంభరాశి వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి। ఆర్థికంగా కానీ చేసే పనులు సక్రమంగా మైండ్ సెట్గా ఉండదు, డిప్రెషన్స్ ఉంటాయి। అసలు చేస్తామా చేయలేమా, సక్సెస్ అవుతామా అవ్వలేమా, లైఫ్లో ఎలా వెళ్తాం ఎలా ఉంటాం, ఇలాంటి గందరగోళంగా ఉంటుంది ప్రజెంట్। కానీ మీకు జూలై 1 నుంచి మీ స్థాయి మారిపోబోతుంది, సొంత ఇంటి కల నెరవేరబోతుంది। మీరు ఒక ఆస్తిపరుడు కాబోతున్నారు। మీకు ఒక ఆలోచన ఉంటే చాలు, నేను డెవలప్ అవ్వాలి, నా స్థాయి మారాలి, నా సక్సెస్ మారాలి అని। దానికి మీ జాతకం కూడా తోడు కావాలి। ఇప్పుడు మీరు కుంభరాశిలో పుట్టారు అంటే ఖచ్చితంగా జన్మ జాతకంలో దశనాథుడు కానీ అంతర్దశలో కానీ సూక్ష్మదశలో కానీ భాగ్యస్థానాధిపతి కానీ పంచమాధిపతి కానీ యోగకారకులుగా ఉండగలిగినటువంటి దశ మీకు జరుగుతూ ఉంటే తప్పకుండా గోచార భావం కాస్త ఫలితాలు పక్కన పెట్టి మీ యోగ ఫలితాలు మిమ్మల్ని యోగించేలా చేస్తాయి। అటువంటి పరిస్థితులు రాబోతున్న జూలై దగ్గర నుంచి, జూలై 1 నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి సొంత ఆస్తులు నిర్మించుకునేటువంటి అదృష్టం కలగబోతుంది। జ్యోతిష ప్రకారం కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఎంచుకునే వృత్తి కానీ వ్యాపారాలు కానీ సొంత నిర్ణయం తీసుకోకుండా తల్లిదండ్రులు చెప్పిన విధంగా కానీ లేదా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా కానీ కుంభరాశి వాళ్ళకన్నా అడుగులు వేసుకుంటే ఇంకా మంచిది। లేదండి నేను సొంతంగా నిర్ణయం తీసుకుంటానంటే తీసుకోండి, కానీ ఆ నిర్ణయం మీరు ఒక్కరే తీసుకోవద్దండి। మ్యారేజ్ అంటే భార్యతో అడిగి తీసుకోండి, మ్యారేజ్ కాలని తల్లిదండ్రులు రిప్రజెంట్ చేయండి, అప్పుడు మీ స్థాయి మారుతుంది। కుంభరాశి వాళ్ళకి అధిపతి శని భగవానుడు, శని భగవానుడు ఇప్పుడు వక్రించున్నాడు, వక్రించి ఉంటే యోగకారకుడిగా మీకు ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాడు। మీరు గతంలో ఏదైనా డబ్బులు పోగొట్టుకుని ఉన్నా, డబ్బులు చేసి తిరిగి రాకపోయినా, లేదా చేస్తున్న వృత్తిలో మీకు చాలా రకాల టెన్షన్స్ ఉన్నా, అక్కడి నుంచి రిలీవ్ చేస్తాడు మిమ్మల్ని, ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు, మీకు గుర్తింపు తీసుకొస్తాడు శని భగవానుడు, మీ స్థాయి మారుస్తాడు। అప్పుడు అడమడికి సంపాదన మారుతుంది, సంపాదన మారితే అడమడి సొంత ఇల్లు కొనుక్కుంటారు। ఎక్కువ మంది బాడుగులకే ఉంటున్నారండి కుంభరాశి వాళ్ళని, చాలామందిని చూశానండి। కుంభరాశి వాళ్ళంటే రెంటెడ్ హౌస్ మ్యాక్సిమం 90% పీపుల్, ఓన్ హౌస్ ఉన్న రెంట్ హౌస్లో ఉండేవాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు, కానీ వీళ్ళు ఉండరు ఓన్ హౌస్లో ఉంటే, ఎందుకంటే ఆధారితంగా ఉన్నటువంటి ప్రాపర్టీలు వీళ్ళకి మ్యాచ్ కావు। కుంభరాశిలో వాళ్ళకి ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్స్ కానీ ఇల్లు వల్ల కానీ ఆర్థిక నష్టం ఏర్పడుతుంది। కుంభరాశి వాళ్ళ యొక్క పేరులో కనుక సంఖ్యాదోషం ఉంటే కూడా వీళ్ళు యోగించలేరు, వీళ్ళ టాలెంట్ వీళ్ళ జీవితానికి ఉపయోగపడదు। కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పేరు సరి చేసుకోవాలి, మీ పేరులో ఉన్న నెంబరు మీ పుట్టిన తేదీ కానీ లేదా డేట్ నెల సంతకంతో వచ్చే డిసెంబర్ కనుక మ్యాచ్ అయితే ఇప్పుడున్న గోచారము శని వక్రగమనము మీ జీవితాన్ని మార్చేస్తుంది। ఖచ్చితంగా ఆస్తులు కూడబెట్టుకునే టైం అండి ఇప్పుడు కుంభరాశికి, లేదా ఎప్పుడో ఆస్తి కొని ఉంటారు దాంట్లో ఇల్లు నిర్మించుకునేటువంటి స్థాయి, అంటే సొంత ఇంటి కల నెరవేరేటువంటి రోజులు రాబోతున్నాయి కుంభరాశి వాళ్ళకి, మీ స్థాయి మారబోతుంది। కానీ దానికి రెమెడీస్గా, కుంభరాశి రెమెడీస్గా మీరు కంపల్సరిగా మీ పేరు సరి చేసుకోండి, మీ సంతకం సరి చేసుకోండి, మీ జన్మ జాతకాన్ని చెక్ చేసుకోండి, వాస్తు ప్రకారం మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ యొక్క పరిహారాలు కనుక తెలుసుకుని మడుగులు వేస్తే కుంభరాశి వాళ్ళకి అద్భుతం। సొంత ఆస్తి అనేది ఊరికి ఏర్పడదండి, కష్టపడితే ఏర్పడుతుంది, కానీ మీకు ఉన్న గ్రహచారం ఎలా ఉంటుందంటే కనుక అయిన వాడి వాళ్ళు వచ్చి మీకు స్థాయి మారబోతుంది ఆటోమేటిక్గా। కుంభరాశికి గుర్తింపు పెరగబోతుంది, పేరు ప్రతిష్ట అన్నీ కూడా రోజు రోజుకి
దినదినం ప్రవర్ధమానంగా మీకు ఒక మంచి మార్పు దిశగా మీ జీవితం నడవబోతుందని తెలియజేస్తున్నా. కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకము, మీ పేరున్న సంఖ్యాబలం సరిచేసుకుని ముందుకు వెళ్ళడమే. ఆటోమేటిక్గా మీకంటూ ఒక స్థాయి వస్తుందని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.